అత్యంత క్లిష్టమైన పాక్ జలసంధిని దాదాపు 14 గంటల కంటే తక్కువ సమయంలోనే ఈది రికార్డు సృష్టించారు మన తెలుగింటి ఆడపడుచు శ్యామల గోలి గారు. ప్రస్తుతం శ్యామల గారు మనతో ఉన్నారు. మరి ఈ యొక్క టార్గెట్ని అసలు ఆవిడ ఎందుకు తీసుకున్నారు, స్విమ్మింగ్ పట్ల ఆసక్తి ఎలా కలిగిందో ఆవిడ మాటలను తెలుసుకున్నాం. నమస్తే మ్యామ్, ముందుగా కంగ్రాచులేషన్స్. అంటే జనరల్గా ఆడవాళ్ళు ఇలాంటి ఒక టఫెస్ట్ థింగ్, ముందు సముద్రాన్ని ఈదాలని ఆలోచన పెట్టుకోరు, కానీ ఎక్కడ మీకు ఈ స్పార్క్ వచ్చింది అండ్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అనుకున్నారు ఇంత సక్సెస్ఫుల్గా రాగలను అని? థ్యాంక్ యూ సో మచ్ అండి. వెళ్ళేటప్పుడైతే ఈదగలనా అనే డౌట్ అయితే ఏమీ లేదు, ఈదాలి అని మాత్రం స్ట్రాంగ్గా అనుకున్నాను. స్విమ్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ ఓన్లీ హెల్త్ ఇష్యూస్ అండ్ స్ట్రెస్ని డైవర్ట్ చేసుకోవడానికి స్టార్ట్ చేశాను స్విమ్మింగ్. కంటిన్యూ చేయాలి మానకుండా అంటే ఏదో ఒక గోల్ ఉండాలి అని చెప్పి కాంపిటీషన్స్కి వెళ్ళడానికి నేను రెడీ అయ్యాను. తర్వాత ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక ఇంగ్లీష్ ఛానల్ క్రాస్ చేసిన వాళ్ళ గురించి ఒక ఆర్టికల్ చదివాను. చదివిన తర్వాత నాకు కూడా ఇది చేయాలనిపించి నేను కొంతమంది ఫ్రెండ్స్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళంతా నవ్వారనమాట. నేను నీ ఏజ్ మర్చిపోతున్నావు, 40+లో ఉన్నావు, ఏదైనా చేయాలి అనుకుంటే 25 ఇయర్స్ లోపే చేయాలి, అంటే నీవు నీ లెవెల్కి నువ్వు ప్రాక్టికల్గా మాట్లాడటం అలవాటు చేసుకో. 4 ఇయర్స్ కూడా కాదు నువ్వు స్టార్ట్ చేసింది, ఇంత తక్కువ ఏజ్ నీకు అసలు స్విమ్మింగే రాదు, రాకుండా నువ్వు ఇంకా అంత పెద్ద గోల్ ఎట్లా పెట్టుకుంటావు, నీ లెవెల్కి నువ్వు స్టేట్ లెవెల్ అంతగా దమ్ము ఉంటే నేషనల్స్ కొట్టు దానికి అని. అంటే ఒక రకంగా నువ్వు చేయలేవు అన్నట్టుగా అన్నారు, బట్ మీరు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇది కంప్లీట్ చేశారనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఛాలెంజ్గా తీసుకుని వాళ్ళకి ఏదో మెసేజ్ ఇద్దామని కాదు, కానీ నాకు చెయ్యాలి అనుకున్నాను. వాళ్ళ లెవెల్ ఏంటో వాళ్ళు చెప్పారు, సో వాళ్ళ కరెక్ట్ పర్సన్స్ కాదు నాకు సజెస్ట్ చేయడానికని అర్థమైంది. ఇప్పుడు నాకు అనిపించింది ఈ ఇంగ్లీష్ ఛానల్ బదులు ఇండియా నుంచి రిలేటెడ్గా ఉండే ఛానల్ ఏదైనా క్రాస్ చేద్దాం అనిపించి నాకు రామ్ సేతు గురించి, పాక్ స్ట్రైట్ అంటారు, ఆడమ్స్ బ్రిడ్జ్ అంటారు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. సో దాని గురించి డీటెయిల్స్లోకి వెళ్తే ఓన్లీ 14 మెంబర్స్ ఓన్లీ క్రాస్ చేశారు. సీ కండిషన్స్ సేమ్ ఇంగ్లీష్ ఛానల్తో ఈక్వల్గా ఉంటుంది, సేమ్ డిస్టెన్స్. సో తర్వాత వాళ్ళ క్రాస్ చేసిన 14 మెంబర్స్ రివ్యూస్ చదివినప్పుడు భయంకరమైన షార్క్స్ ఉంటాయి, పాయిజనస్ స్నేక్స్ ఉంటాయి అండ్ జెల్లీ ఫిషెస్, ఆక్టోపస్లు ఇవన్నీ ఉంటాయని చదివాను. చదివినా కూడా అసలు మైండ్లోకి వాటి గురించి వెళ్ళనే లేదు, ఏంటంటే చెయ్యాలి. సో అయిన తర్వాత నేను సెర్చ్ చేస్తే రాజత్రివేది గారి ప్రొఫైల్ కనిపించింది. కనిపించినప్పుడు ఆయనకి మెసేజ్ పెడితే ఆయన గైడ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే మీరు అన్నట్టు ఒక పూల్లో ఈదడం వేరు, కానీ నదిలోనో సముద్రంలో, సముద్రం ఇంకా కష్టం, ఉప్పు నీరు ఉంటుంది, సో అలాంటి ప్లేస్లో ఈదడం చాలా కష్టం. దానికోసం మీరు అంటే అలాంటి ఎన్విరాన్మెంట్లో ఏమైనా ముందుగా ప్రాక్టీస్ చేయడం జరిగిందా? ఈ యొక్క ఏంటంటే ఈ మొత్తం సాహసం చేయడానికి ముందు ఎంతకాలం పాటు ఈ ప్రాక్టీస్ నచ్చింది? కరెక్ట్గా నేను డిసైడ్ అయిన తర్వాత 6 మంత్స్కి నేను అప్లై చేశాను. 6 మంత్స్లోనే 30 కిలోమీటర్స్ రీచ్ అయ్యాను పూల్లో. అయితే నా పూల్లో ప్రాక్టీస్ వేరు, ఓపెన్ వాటర్కి వెళ్ళేసరికి వేరు. సో ఈ రీసెర్చ్లో భాగంగానే 1.5 కిలోమీటర్ కృష్ణ రివర్ ఇదేను గోల్డ్ వచ్చింది, దాని తర్వాత 5 కిలోమీటర్ తొన్నూరు లేక్, దాని తర్వాత కృష్ణ రివర్ 13 కిలోమీటర్స్, హుగ్లీ రివర్ 14 కిలోమీటర్స్. ఇవన్నీ ఈ ఒక ఎత్తు అయితే సౌత్ కొరియాలో గ్వాంగ్జు అనే ఏరియాలో మన ఫినా వరల్డ్ ఛాంపియన్స్ స్విమ్మింగ్ మాస్టర్స్ది ఈవెంట్ జరిగింది. సో దానికి నేను అటెండ్ అయ్యాను, ఫస్ట్ టైం ఇండియా నుంచి అటెండ్ అవటము. ఈ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో నేను 3 కిలోమీటర్ ఓపెన్ వాటర్లో పార్టిసిపేట్ చేశాను. సో అక్కడ మన జెండాని చూసి అన్ని జెండాల మధ్యన, సో నేను ఒక రీజన్ కదా ఈ జెండా ఎగరటానికని అనిపించినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది, చాలా ప్రౌడ్ మూమెంట్ అండ్ గూస్ బంప్స్ వచ్చాయి. వెళ్ళినప్పుడు నేను మెడల్ కొట్టుకొస్తానని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ కట్ ఆఫ్ టైం 1.5 అవర్ ఉంటే కనుక 3 కిలోమీటర్స్కి నేను 1 అవర్ 7 మినిట్స్లోనే ఫినిష్ చేస్తాను నేను అది. ఇంకా వాళ్ళు కొన్ని టిప్స్ చెప్పటము, స్ట్రోక్ కరెక్షన్స్ అనేది జరిగింది అక్కడ వాళ్ళు, అంటే వాళ్ళకి వాళ్ళు నన్ను ఇన్వైట్ చేసి స్ట్రోక్ కరెక్షన్స్, ఎందుకంటే పూల్లో చేసేది వేరే ఉంటుంది, ఓపెన్ వాటర్కి వెళ్ళేసరికి అదే సేమ్ స్ట్రోకే చేంజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లాస్ట్ ఇయర్ నేను ఒక చిన్న టీమ్తో అప్లై చేశాను ఈ రామ్ సేతుకి. అప్లై చేసినప్పుడు తర్వాత ఒక ఫ్రెండ్, 7 మెంబర్స్ నాకు కో స్విమ్మర్స్ వస్తామని కమిట్మెంట్ ఇచ్చారు. ఒక ఫ్రెండ్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని కలిసి అందులో షాక్స్ ఉన్నాయి, మీరు మిమ్మల్ని రిస్క్లో పెట్టింది శ్యామల అని అంటే వాళ్ళంతా డ్రాప్ అయిపోయారు అనమాట. ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ లేని ఒక ముగ్గురు
ఫిషర్మెన్స్ ని కో స్విమ్మర్స్ కి పెట్టుకొని టీమ్ అరేంజ్ చేసుకున్నాం. ఎందుకని ఖచ్చితంగా ఒక టీమ్ గానే వెళ్ళాల్సి ఉంటుందా ఈ రామసేతు ఈదడానికి, లేదంటే ఒక్కరుగా వెళ్ళకూడదు? టీమ్ ఒక్కరుగా వెళ్ళటానికి అవ్వదు. అక్కడ డాక్టర్ కావాలి, బోట్ కావాలి, ఫీడింగ్ చేసే వాళ్ళు కావాలి. సో ఇంకా కో స్విమ్మర్స్ ఎందుకంటే మనకంటూ ఒక కంపెనీ ఉండాలి. పక్కన వేరే వాళ్ళు ఉంటే కొంచెం భయం అనిపించదు. అయితే ఈ స్విమ్మింగ్ కి ఇండియా శ్రీలంక ఫ్రెండ్షిప్ స్విమ్మింగ్ అని పేరు పెట్టాం. ఓకే, పెట్టి ఒక అంబాసిడర్ కింద ఇండియా నుంచి వెళ్ళామన్నమాట. మేము ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ అయ్యి బోట్లో మేము టీం అంతా బయలుదేరి వెళ్ళినప్పుడు ఇది ఈ కాన్సెప్ట్ శ్రీలంకన్ హై కమిషన్కి చాలా నచ్చింది. సో నచ్చి మేము బోర్డర్ ఎప్పుడైతే క్రాస్ చేసామో వాళ్ళు నేవీ అంతా వచ్చి మమ్మల్ని చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పటము. హై కమిషన్ నుంచి, ఇండియన్ హై కమిషన్ నుంచి కెప్టెన్ వికాస్ సూద్ గారు మమ్మల్ని చీరప్ చేయడానికి వచ్చారనమాట. సో ఆయనకి వైట్ ఫ్లాగ్ ఇవ్వటము అంతా చాలా గ్రాండ్గా అనిపించింది. మళ్ళీ ఫ్లాగ్ అప్ చేయడానికి వచ్చారు. ఫ్లాగ్ అప్ చేసిన తర్వాత నేను ఎప్పుడైతే 4:15కి జంప్ చేశాను వాటర్లోకి, ఇంకా ఫ్యామిలీ లేదు, నేను కూడా లేను, ఇంకేమీ లేదు, ఓన్లీ ధనుష్ కోడి రీచ్ అవ్వాలి. తలైమన్నార్లో స్టార్ట్ చేస్తాం ఇది. తలైమన్నార్ శ్రీలంక, అక్కడ నుంచి ఇంకా కంటిన్యూస్ జర్నీ స్విమ్ చేశాను. ఎక్కడ కూడా నేను ఎక్కువ టైం ఏమి తీసుకోలేదు. ధనుష్ కోడి ఈవినింగ్ 5:30 అట్లాగా అయింది. శ్రీలంకలో వాటర్ చాప్ సీ అంతా చాపీగా ఉన్నా కూడా ఫేవరబుల్గా ఉంది కొంచెం కండిషన్. ఎప్పుడైతే ఐఎంబిఎల్ దాటామో, అంటే బోర్డర్ లైన్ దాటామో, అక్కడ నుంచి ఇండియన్ వాటర్స్ చాలా రఫ్ ఉంది. అసలు ఎంత రఫ్ ఉందంటే హై టైడ్స్ అనమాట, కంప్లీట్ వెనక్కి నెడతా ఉన్నాయి అలలు. చాలా ఫైట్ చేయాల్సి వచ్చింది. నార్మల్ కండిషన్లో అయితే 2-3 o'clock కల్లా నన్ను ఫినిష్ చేసి ఉండాలి, బట్ ఈవినింగ్ 5:30 అయిపోయింది. ఇంకా అంత స్ట్రగుల్ అయ్యా, చాలా స్ట్రగుల్ అయ్యా. కానీ కుటుంబ సభ్యులకి మీకున్న లక్ష్యం కంటే వాళ్ళకి మీరు ముఖ్యం ఉంటారు. అవును, వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ఎందుకంటే ఫ్రెండ్స్ డ్రాప్ అయిన, అంటే ఫస్ట్ మీరు స్టెప్ తీసుకున్నప్పుడు కొంత సపోర్ట్ చేసినా, అవును, ఫ్రెండ్స్ డ్రాప్ అయినప్పుడు వాళ్ళు భయపడతారు ఆబ్వియస్గా. వాళ్ళు ఎలా స్పందించారు సెకండ్ టైం అయినా కానీ, మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది వాళ్ళ నుంచి? యాక్చువల్గా నేను ఈ డీటెయిల్ ఈ విషయాలన్నీ ఏమి ఇంట్లో చెప్పలేదండి. ఇంత ప్రమాదంగా ఉంటుంది, ఇంత నేను ఈ అప్లై చేయటం ఇదంతా కూడా నేను ఇంట్లో చెప్పలే. జస్ట్ ఓన్లీ వెళ్తున్నాను వస్తున్నాను. 1 month బ్యాక్ అంటే పర్మిషన్స్ అన్నీ వచ్చిన తర్వాత చెప్పాను నేను ఇంట్లో ఇట్లా వెళ్తున్నానంటే. కొంచెము భయపడ్డారు కానీ పైకి ఎక్స్ప్రెస్ చేయరు తనేది కూడాని. అంటే మెంటలీ వర్స్ట్ కండిషన్కి ప్రిపేర్ అయిపోయా. సో షార్క్స్ అన్నారు, ఒకవేళ ఏదైనా షార్క్ వచ్చి నా చెయ్యో కాలో తినేసినా కూడా పెయిన్ ఎక్స్ప్రెస్ చేయొద్దు. అంటే నాకు అలా మెంటలీ ప్రిపేర్ చేసుకున్నాను. ఒడ్డు చేరే వరకు, అది గోల్ రీచ్ అయ్యే వరకు కూడా ఏమీ బయటపడొద్దు అన్నట్టుగానే అట్లా అనుకున్నాను అనమాట. అంటే ఇదంతా ప్రాక్టికల్గా జరగదు కానీ నా మెంటలీ నేను అట్లా ప్రిపేర్ అయ్యానమాట. అలా ఉండాలి, ఇట్లా ఉండాలని అంటే మోటివేట్ చేసుకోవడానికి యూస్ చేసుకునే సింపుల్ టెక్నిక్స్ అనమాట. ఇంకా ఇంట్లో కూడా ఏంటంటే, ఇంకా అప్పగింతలు కూడా పెట్టేశాను. ఒకవేళ నేను రాలేకపోతే డాడీ జాగ్రత్త అని, బాబుకి బాబు జాగ్రత్త అని, ఆయనకి అప్పగింతలు అయినాయి, ఫైనల్ సెల్ఫీ అని కూడా తీసుకున్నాం. అంటే నా మనసులోనే ఈ యుద్ధం అంతా. సో వాళ్ళకి అట్లా చెప్తుంటే అది అట్లా పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడుకు నువ్వు సేఫ్గా తిరిగి వస్తావని మాత్రం చెప్పారు. జనరల్గా చాలామంది అంటారు ఆడవాళ్ళ శరీరం అంటే శారీరకంగా చాలా స్ట్రాంగ్ అయిన పనులు చేయలేరు, వాళ్ళ మజిల్ పవర్ కానీ బోన్ సపోర్ట్ అంతా ఉండదు అని చెప్పి డాక్టర్స్ కూడా చెప్తున్నారు. అంత ఎక్కువ శక్తిని యూజ్ చేయడానికి వచ్చినప్పుడు మీకు అంటే శారీరకంగా ఎలాంటి సపోర్ట్ ఉంది, ఏమైనా ఇబ్బంది ఎదురయ్యాయా? అంటే నేను ఇది ఒక్క రోజులోది కాదండి, 2 years నేను నా బాడీ మీద ప్రయోగాలు చేసుకుంటూ చేసుకుంటూ దానికి ఫుడ్ అన్నీ కూడా, అంటే వాటర్లో వర్స్ట్ కండిషన్కే నా బాడీని అలవాటు చేస్తాను. బట్ అంటే సముద్రంలో ఈదినప్పుడు మన శారీరకంగా అంటే స్కిన్ చాలా పాడవుతుంది అండి, అండ్ ఆర్గాన్స్ కూడా ఉప్పు నీళ్ళలో ఉంటాం మనం చాలాసేపు, అది ఎలాంటి ఎఫెక్ట్ చూపించింది మీ పైన? యాక్చువల్గా నాది చాలా సెన్సిటివ్ స్కిన్ అండి. ఇది నేను ఇక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడే, పూల్లో చేసేటప్పుడే, చాలా ఓపెన్ పూల్లో చేసినప్పుడు బాగా డార్క్ అయిపోయాను. ఎవ్రీ మంత్ నేను రామేశ్వరం వెళ్ళొచ్చేదాన్ని. వెళ్ళిన ప్రతిసారి నేను ఏదో ఒక రకంగా ప్రయోగాలు చేస్తాను వచ్చాను. చివరికి నాకు బైక్స్కి యూజ్ చేసే వైట్ క్రీజ్ నాకు సెట్ అయింది. సో దాన్ని అప్లై చేసి అది దాంట్లోకి సముద్రంలో దిగాను అనమాట. చాలామంది యువత అంటే మీరు 40 years ఏజ్లో స్టార్ట్ చేశారు, 40+లో 20-21 ఏజ్లో కూడా మనం చేయగలమా చేయలేమా అని భయపడే వాళ్ళు చాలా ఉంటారు కొత్త కొత్త ప్రొఫెషన్స్ని తీసుకోవాలనుకున్నప్పుడు. అలాంటి వాళ్ళకి, పర్టికులర్గా ఈ జనరేషన్లో ఉండి కొంత భయపడుతూ వెనకడిగేసే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటారు?
మనం ఏదైనా ఇట్లాగా ఎవరిదైనా ఇన్స్పిరేషనల్ స్టోరీ విన్నప్పుడు కానీ ఏదైనా ఆర్టికల్ చదివినప్పుడు కానీ ఫస్ట్ చాలా ఇన్స్పైర్ అవుతాము. ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఏదో చేయాలి అని చాలా అనిపిస్తుంది. అనిపించగానే ఒక 2-3 డేస్ ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తాం. నలుగురితోనూ మాట్లాడటము, డిస్కస్ చేయటం, ఏదో చేయాలి ఏదో చేయాలి. ఈ డిస్కషన్స్ అన్నీ కాకుండా అన్నీ పక్కన పెట్టి మనకి ఏదైనా చేయాలి అని ఇట్లా ఉత్సాహం వచ్చినప్పుడు మనం ఏం చేయగలమో ఆలోచించుకుని మనకు మనం గోల్ డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, ఇది ఖచ్చితంగా అవసరము, ఇది ఖచ్చితంగా నాకు కావాలి అని మనం స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకోవాలి. వచ్చే అడ్డంకులు ఏమైనా కానీ పక్కన పెట్టేసేయాలి. డిసిప్లిన్ చాలా అవసరం. మనకి మనమే సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ గోల్స్, సెల్ఫ్ మోటివేషన్ ఇంపార్టెంట్. స్టే ఫిట్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది పాక్ జలసంధిని ఇదినటువంటి గోలి శ్యామల గారు చెప్పినటువంటి సెషన్. సముద్రాన్ని ఈదాలంటే స్త్రీ పురుషులన్న భేదం అక్కర్లేదు, ఈదాలి అన్న పట్టుదల లక్ష్యం పట్ల గురి ఉంటే చాలు అంటున్నారు. కెమెరా పర్సన్ బాలాజీతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.